సో పల్లవేనే అంటారు అనుకుంటారు. నిద్రలోని నిద్ర నిర్జన సంఘము తామసంపు నిద్ర కలగద్రోచు. నిద్రలోని నిద్ర నిర్భీతి ఉదయించు విశ్వదాభిరామ వెనుక వేమ. కొంచెం కష్టంగా ఉంది. సో నిద్రలోని నిద్ర నిర్భీతిని ఉదయించు, అది బాగుంది. అంటే ఎప్పుడైతే మీరు నిద్రలోకి ప్రవేశిస్తారో వెంటనే మీరు అభయస్థానమును పొందుతారు అనే అభిప్రాయము. నిద్రలోని నిద్ర నిర్జర సంఘంబు. నిర్జర అంటే దేవతలు. అమర నిఘంతో ఎలా ప్రారంభమవుతుంది? అమర నిర్జర దేవాహ అని ప్రారంభమవుతుంది. మా చిన్నప్పుడు రమ్మివారు అమర నిర్జర దేవ కుమర కొంపీకర అని చదివేవారు. అది మీరు విన్నారో లేదో, అంటే వాడు అమర నిఘంతో చదవడం ప్రారంభించారు. అమర చదివేవారు, అమర శ్లోకాలు కంఠస్థం చేసేవారు చిన్నప్పుడు సంస్కృతం. సో ప్రారంభం అమర నిర్జర దేవ అంతవరకు వచ్చింది. ఇంకా తర్వాత రాలేదు. వాడు ఎక్కడో అల్లరి చేస్తున్నాడు కోచిల. ఎవరా అమర నిఘంటు చదువుకోమంటే, అమర కోశం చదువుకోమంటే, కుమార అంటే వదిలి కొడక ఈ కొంప మీద ఎక్కి అల్లరి చేస్తున్నాడు ఏంటి అని వీడు అంటాడు. అది ఓన్లీ ఆ పద్యం పూర్తిగా మనకు అర్థం కాలేదు. చూద్దాం. నిద్రలోని నిద్ర నిజముగా తెలిసిన భద్రమగును నీది బ్రహ్మ విద్య. ఇది చాలా బాగుంది. మీరు నిద్రలో నిద్ర యొక్క స్వరూపం మీరు తెలుసుకుంటే అదే బ్రహ్మ విద్య, మీకు మంగళము కలుగుతుంది. అది మనం చదువుకున్న పాఠం. నిద్ర తెలిసిన తనే నిజమైన యోగిగా మనం చూస్తున్న పాఠం అదే. నిద్ర యొక్క స్వరూపం తెలిసి నిద్రలో ఆత్మ యొక్క స్వరూపాన్ని ఎవరైతే తెలుసుకున్నాడో వాడే అసలైన యోగి. మిగతా వాళ్ళందరూ కూడా ఏవో యోగి అనే పేరుతో ఏదో చేస్తూ ఉంటారు. విశ్వదాభిరామ వినుక వేమ. ఇంకొక పద్యం. నిద్ర మేలు తెలిసి నిలుగుడి నీలోన. బాగుంది కదా. మీరు నిద్ర యొక్క స్వరూపాన్ని తెలుసుకుని మీలో మీరు నిలిచి ఉండండి, ఆత్మనిష్ఠులై ఉండండి. ప్రాణి మేలు తెలిసి ఛాయకుండు వాయకుండు. ప్రాణి మేలు తెలిసి వాయకుండు అంటే ప్రాణి తనకు మంచి ఏదో తెలుసుకుని తప్పుగా చేయకుండా ఉంటే బాగుండదు అభిప్రాయం. ప్రాణి నిదురనందు పరమాత్ముడెరుగుగా. ప్రాణి నిదురపోయే సమయంలో పరమాత్మయే, పరమాత్మ కంటే భిన్నంగా ఉండడు ప్రాణి. నిద్రలేదు అని మనం గొడవబోతున్నాము. దీన్ని తెలుసుకో నాన్న, ఎదుగుదా అంటే దీన్ని తెలుసుకో. విశ్వదాభిరామ వినుద లేమ. మంచివి గద్యాలను మళ్ళీ మనం ఒకసారి అనుకున్నాము. రామస్వామి గారు ఇచ్చారు గద్యాలు. ఓం శ్రీ ఓం శృతి స్మృతి పురాణాయోకశంకరం. ఓం సహనామవతు సహనం భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. అథ యత్రైనం ఘ్నంతి వా. అదే చెప్పాలి. 18 అవతారిక 18 19 మంత్రం అయిపోయింది. 20 దీని అవతారిక కూడా మనం చూస్తూ ఉన్నాం. అంతేనండి చెప్పాలి. ముందు మంత్రం అంటున్నాము. జనంతి వా హస్తీవ విచ్ఛాయయతి గత్తమివ పతతి యదేవ జాగ్రద్భయం పశ్యతి తదత్రా విద్యయా మన్యతే. మంత్రం
మనకు అవతారిక. ఏది అస్యాయం స్వభావ సర్వసంసార ధర్మ శూన్యత పరోధ పరోపాధి నిమిత్తం చాస్య సంసార ధర్మిత్వం ఎన్నిమిత్తం చాస్య పరోపాధికృతం సంసార ధర్మిత్వం సాచ అవిద్య. ఇంతవరకు చెప్పారు అని చెప్పాలి. చూడండి, పైన ఏమనుకున్నామంటే ఆత్మ యొక్క స్వరూపం, వీడి యొక్క వీడంటే పురుషుడు, పురుషుని యొక్క స్వరూపమే, పురుషుని రూపమేమి స్వరూపమే, చాలా తేడా ఉంటుంది. పురుషుని రూపం అంటే ఏంటి, మగవాడు, ఆడది, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, మద్రాసి, పంజాబీ, ముసలివాడు, పరుచువాడు, ఎర్రగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, ఇదంతా కూడా పురుషుని యొక్క రూపం. పురుషుని యొక్క స్వరూపం ఏమిటి అంటే అసంగ ఆత్మ చైతన్యము. అసంగము అంటే ఏదో తెలుసిన, సర్వ సంసార ధర్మ శూన్యత. పురుషుని స్వరూపంలో సంసార ధర్మములేమి ఉండవు. ఇప్పుడు లోక వ్యవహారము, లౌకికములైన సిస్టమ్స్, వాల్యూస్ అన్నీ కూడా ఏ బేసిస్ మీద నిర్మాణం అవుతాయంటే మీరు సంసారి అనే బేసిస్ మీద నిర్మాణం అవుతాయి. ఇప్పుడు రోడ్డు మీద కారు ఎడమ వైపు నడుపవలను, లేనులో నడుపవలను, రెడ్ ఉన్నప్పుడు ఆడవలను అనే రూల్స్ అన్ని ఎవరికి వర్తిస్తాయి? సంసారం కారు నడిపే వారికి వర్తిస్తాయి. కారులో కూర్చున్న వాడికి వర్తించవు, నడిచిపోయేవాడికి వర్తించవు, బస్సు ఎక్కేవాడికి కూడా కారు నడిపే వారికే వర్తిస్తాయి. అలాగే డబ్బు సంపాదించడం, దాన్ని ఖర్చు పెట్టడం, సుఖాన్ని అనుభవించడం, ఈ ప్రాసెస్లో సుఖం లభిస్తుంది. సుఖం ఒకటి లభిస్తుందని అనుకోరాదు, దుఃఖం కూడా లభిస్తుంది. దుఃఖాన్ని అనుభవించడం, మళ్ళీ ఇహలోకానికైతే అంతవరకు, పరలోకం దగ్గరికి వచ్చేటువంటి పుణ్యము పాపము అని ఎడిషనల్ ఫ్యాక్టర్స్. కాబట్టి ధర్మార్థ అర్థకామములు ఇహలోకానికి సంబంధించినవి, ధర్మము పరలోకానికి సంబంధించినవి, ఇవన్నీ సంసార ధర్మములు. ఇహలోకాన్ని పరలోకాన్ని కూడా సంసారంలో పడేస్తారు, రెండు కూడా సంసారమే. ఇవన్నీ సంసార ధర్మములు. ఈ సంసార ధర్మములు వ్యక్తికి ఉన్నాయి. ప్రతి వ్యక్తి ఈ సంసార ధర్మములను తన నెత్తిని పెట్టుకుని ఆ సుఖ దుఃఖాలని అనుభవిస్తూ ఆ పుణ్యపాపములతో సతమతమవుతూ ఉంటాడు. ఏమిటంటే సంసారం. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఈ సంసార ధర్మములు యథార్థముగా నాకు ఉన్నాయా? అంటే లోకంలో మీరు ఎవరినైనా అడిగారనుకోండి, వాళ్ళు ఉన్నాయని చెప్తారు. మీరు ఆఫీస్లో మీ జూనియర్లో సీనియర్లో అడిగారనుకోండి, ఎవరైనా మనకి సంసార ధర్మాలు ఉన్నాయి కదా సార్ అంటారు. ఉన్నాయి కదా, పోయి పనిచేయమంటాడు సీనియర్ అయితే. అదే మీరు భోగ ప్రధానమైన వాళ్ళు ఏ క్లబ్కో వెళ్ళి, ఏమో ఈ సంసార ధర్మాలు మనకు ఉన్నాయంటావా అని చెప్పారనుకోండి, లేకపోవడం ఇంతవరకు డబ్బులు పోగొట్టుకున్నాను పెట్టట్లో, దుఃఖాన్ని నేను అనుభవిస్తున్నానని చెప్పారు, లేకపోవడం ఉన్నాయి. మీరు దేవాలయానికి వెళ్ళి పురోహితుడు గారిని అడిగారనుకోండి, ఉన్నాయి ఎక్కడ పూజ చేసుకోమని చెప్పారు. కాబట్టి సంసార ధర్మములు మీ స్వరూపమునందు లేవు అని చెప్పేది వేదాంతం ఒక్కటి ఫిలాసఫీ. అవి లేవు కానీ ఉన్నట్లుగా అనుభవానికి వస్తుంది కదా. అస్య సంసార ధర్మత్వం, ఇది ఎందుకు వచ్చింది అనుభవం అంటే పరోపాధి నిమిత్తం. ఆత్మయందు స్వతహాగా ఉన్న ధర్మములు కాదు. ఈ ఆత్మ తనకంటే ఇతరము, పరము అంటే ఇతరం, ఆ ఇతరము ఉపాధిగా చేసుకుని అంటే దాంట్లో ప్రకటమవుతో ఆ దాని ధర్మాలను తన నెత్తి మీద వేసుకుంది. పరోపాధి ఇప్పుడు ఎలాగంటే, మీరు సపోజ్ యు ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ రాంగ్ ప్లేస్ అనుకోండి, ఆ రాంగ్ ప్లేస్ ఉన్నటువంటి గుణదోషాలన్నీ మీకు వస్తాయి రాబా. ఇప్పుడు సపోజ్ ఎక్కడో టెర్రరిస్టులు ఉన్న బిల్డింగ్ లో మీరు ఉన్నారనుకోండి, పోలీసు వచ్చి ఆ మొత్తం బిల్డింగ్ అంతనే చుట్టూ ముట్టి దాని మీద కాల్పులు జరిగాయనుకోండి, వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళ మీద కాల్పులు రాల్చుకున్నారనుకోండి, అప్పుడు మీకు కుళ్ళేకరణ డ్యామేజ్ అంట, ఆ కొంత డ్యామేజ్ మీకు కూడా తగ్గితే తగలవచ్చు. మీరు ఏ పాపం ఎదుగదు, కానీ మీరు ఆ బిల్డింగ్ లో ఉన్న కారణంగా మీకు ఆ సమస్య మీకు వస్తుంది. అలాగే
దేహము మీ స్వరూపం కాదు. మీరు దేహంలో ప్రకటమవుతున్నారే కానీ దేహధర్మాలు మీకు లేవు. కానీ దేహమే నేను అనే అజ్ఞానం వల్ల ఆ దేహధర్మములన్నీ వీడికి వస్తాయి. దేహధర్మములు అంటే ఏంటనుకుంటున్నారు? కుక్కు కావాలి, ఈ రెండు నాకు ఉన్నాయని అనుకుని ప్రతివాడు బతుకుతూ ఉంటాడు. ప్రతివాడు ఎలా బతుకుతాడంటే 60-70 ఏళ్ళు వచ్చే వరకు ఉత్సాహంగా పుట్టినరోజు చేసుకుంటూ బతుకుతాడు. ఆ మిగిలిన శేష జీవితాన్ని సాగుకు భయపడుతూ బతుకుతాడు. ఆ రకంగా జీవితాన్ని పూర్తి చేస్తారు. వైదికులు కూడా అలాగే ఉంటారు. వైదికులు కూడా నాకు ఓపుకున్నప్పుడు నేను ఏ యజ్ఞం చేశాను, ఆ యజ్ఞం చేశాను, ఇప్పుడు అగ్నిహోత్రం చేయడానికి కూడా ఓపిక లేకుండా మూలపడున్నాను అని దుఃఖిస్తూ బతుకుతాడు. ఉత్తర వయస్సులో, పూర్వ వయస్సులో నా అంతకు మొగాడేమి లేడు, నేను ఏ యజ్ఞం చేశాను, వాజిపేయి ఏం చేశాను, పౌండరీకం చేశాను అని గొప్ప చెప్పుకుంటూ బతుకుతాను. వైదికులు కూడా అలాగే ఉంటారు. కాబట్టి అందరూ కూడా సాగు పుట్టుకుల గుప్పిట్లో బతుకుతూ ఉంటారు. కారణం ఏమిటి? ఈ చావు పుట్టుకలు సంసార ధర్మములు కదా. ఇవి వీడికి యథార్థంగా ఉన్నాయా? లేవు. మరి లేకపోతే అనుభవానికి ఎలా వస్తున్నాయండి? దానికి ఏదైనా హేతు ఉందా? ఉంది. పరోపాధి నిమిత్తం. ఆత్మకంటే భిన్నమైనటువంటి దేహము ఏది కలదో ఆ దేహ ధర్మములు తను తినేది వీడు వేసుకుంటున్నాడు. అయితే ఏమన్నా పరము ఇతరము అంటే అనాత్మ, అనాత్మ యొక్క ధర్మములు అనాత్మయను వీడు ఆత్మ ప్రకటమవుతున్న కారణంగా అనాత్మ ధర్మములు వీడు ఆరోపించుకుంటున్నాడు అంటే అలాగే అలాంటి తెలివి తక్కువ పని ఎందుకు చేస్తున్నాడు? దాని పేరే అవిద్య. ఇప్పుడు ఆల్కహాల్ మంచిది కాదని తెలిసి ఎందుకు తగ్గుతున్నాడు? ఏం చెప్తారు? అవిద్య. విద్యార్థి దశలో ఉన్నప్పుడు బాగా చదువుకుంటే మంచి మార్కులు వస్తాయి. మంచి మార్కులు వస్తే కాలేజీలో సీట్ వస్తుంది, అందరూ ప్రశంసిస్తారు, జీవితంలో పైకి రావచ్చు అని తెలుస్తూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది. అయినా కూడా వారు ఆ పని చేయడు. మధ్యాహ్నం క్లాస్ కొట్టి సినిమా పెడుతుంటారు, సినిమా హాల్లో కూర్చుంటారు, క్లాస్లో కూర్చోవలసిన వాడు. ఎందుకు చేస్తున్నాడు ఇలాగంటే మధ్యాహ్నమే అవిద్య. ఈ అవిద్య కాబట్టి సాచ అవిద్య అంటే తన ఎందు లేని సాగు పుట్టుకలను తనపై వేసుకుంటున్నాడు, తన ఎందు లేని సుఖ దుఃఖములను తనపై వేసుకుంటాడు. సుఖ దుఃఖములు తన ఎందు ఉండవు, మనస్సునందు ఉంటాయి. చూడండి, ఎవరో దుఃఖిస్తూ ఉంటాడు, దుఃఖిస్తూ ఉంటే వాడు దుఃఖి కొన్ని దుఃఖిస్తూ ఉండదు. అందరితో రాగడు వచ్చి స్వామి దగ్గరికి వచ్చి నాకు ఈ దుఃఖంతో బాధపడుతున్నాను అని వాపోతాడు. వాపోతే స్వామి ఏం చెప్తుంది? స్వామి ఏం చేయాలి? ఏదో తాయిస్తే తాయిస్తే ఎలా ఉండాలి అంటే ఆ బయట పరిస్థితి మారకుండా వీడికి దుఃఖం కలగకుండా ఉండేట్లయినా పర్వాలేదు. లేకపోతే బయట పరిస్థితి మార్చేసి వీడికి అనుకూలంగా అయ్యేట్లయినా పర్వాలేదు. ఆ విధంగా దుఃఖాన్ని పోగొట్టాలి. స్వామి అంటాడు, బయట పరిస్థితిని నేను మార్చలేదు అమ్మా. స్వామి సిన్సియర్ పెట్టాలో మోసం చేయడం అడగడు. కాబట్టి బయట పరిస్థితిని నేను మార్చలేను అని నేను వీరు వీరు కొట్లాడుకుంటుంటాను. నేను అలా మారుస్తాను అది నా వల్ల వాళ్ళు. తర్వాత బయట పరిస్థితిని బట్టి నువ్వు దుఃఖిస్తూ ఉండడము అనే దాన్ని కూడా నేను మార్చలేను. కానీ నీకు ఒక చక్కని సలహా చెప్పగలుగుతాను. ఏమిటంటే నువ్వు అనుభవిస్తున్న దుఃఖము వాస్తవంలో నీ స్వరూపంలో లేదు, అది మనస్సు నందు కలదు అని చెప్తాను. అంటే మన మనస్సు అంటే నేనే కదా? కాదు, నువ్వు పంచే నీ మనస్సును ఒక్కసారి పరిశీలించు. నా ముందే కూర్చున్నావు కదా, నీ మనస్సును ఒకసారి పరిశీలించు. ఆ పరిశీలించావా? సపోజ్ వాళ్ళు బుద్ధిమంతులు అనుకోండి, ఆ పరిశీలించాను. దీని బట్టి నీకు ఏం తెలిసింది? నీవు పరిశీలకూడదు, మనస్సు నుంచేదో పరిశీలించలేదు. అక్కడ వచ్చింది కదా. ఇప్పుడు నీకు దుఃఖం కలిగినప్పుడల్లా మనస్సును సాక్షి రూపంగా పరిశీలిస్తూ ఉండు అని నేను చెప్తాను. చెప్తే ఏమంటాడో తెలిసిన బుద్ధిమంతుడైతే ఏమంటాడు? నేను అభ్యాసం చేస్తానండి, నేను దీని మీద ఏదైనా పుస్తకం ఉంటే ఇవ్వండి, ఏదైనా స్థితి ఉంటే ఇవ్వండి, నేను అభ్యాసం చేస్తానంటాడు బుద్ధిమంతుడు. అటువంటి బుద్ధిమంతులు మీకు ఎక్కువ మంది కనపడడం. వాళ్ళు ఏమంటారో తెలిసినా
మీరు అన్ని శాస్త్రాలు చేసిన మహావిద్వాంసులంటే మేము సంసారంలో ఉండే అడిగాడు. మేము ఏం చేయాలండి? అరే ఇంతసేపు నా కంఠం నొప్పు పుట్టేట్లా నేను చెప్తే నువ్వు దాన్ని ఒక్క క్షణంలో తీసిపారేసరే. ఏమిటి తీసిపారేయడంటే మనస్సు నేను మనస్సు కాదు అని తెలుసుకోవడం ఇటువంటి మహాత్ములకే సంభవం కాదు, నాకు సంభవం కాదు అని ఈరోజు బిఫోర్ ట్రై చేయక ముందే వాళ్ళు డిఫీట్ యాక్సెప్ట్ చేసేస్తారు. ఇంకా ఆట మొదలు కాకముందే మేము నిద్రలేమండి క్రికెట్ మ్యాచ్ అంటారు. ఇంకో వాళ్ళు ఏమైపోతారు రకంగా ఉంటారు జనం. కాబట్టి ఈ అభివృద్ధి అనేది వాళ్ళు దుఃఖిస్తూ అభివృద్ధిని అట్టబెట్టుకుంటాడు తప్ప అభివృద్ధిని పక్కన పెట్టి దుఃఖాన్ని పరిష్కరించుకుందామని ఆలోచించుకోవచ్చు. పైగా ఎవరు అడుగుతాడు మా అవిద్య అలాగే అట్టబెట్టుకునే మీరు ఏదైనా ఉపాయం చెప్తారా అని అడుగుతాడు. ఎవరు అడుగుతాడు తెలుసిన ఈ ప్రశ్న పదేళ్ళు వేదాంతం ఉన్నవాడు అడుగుతాడు. అప్పుడు ఏం చేయాలంటే పక్కనే గంగా నదిలో దేంట్లో దూకేస్తే ఈ సమస్య ఎదురుకుంటుందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు వేదాంతం అంటూ ఎందుకో జరిగిన వాడు వచ్చి తాగితే ఏమన్నాడంటే ఐ కెన్ అప్రిషియేట్ హిజ్ మైండ్. వీడు వేదాంతం ప్రజలు విని వీడికి తాగిత్తు కావాలి. అది తాగిత్తేనా లేకపోతే నవరత్న ముఖంగరమైనా లేకపోతే చమత్కారి అనుభూతిలో ఏదో ఒకటి నేను తయారు చేసి ఇవ్వాలి. లేకపోతే ఏదో నన్ను ఎవరో ఉన్నారు, మా అబ్బాయి ఎంసెట్ 2400 ర్యాంక్ వచ్చిందండి, మీరు సీట్ వచ్చేట్లా ఆశీర్వదించండి అన్నారు. నాకు నేను అభివృద్ధి ఆశీర్వదించడం అంటే 2400 ర్యాంక్ వచ్చింది కదా, ఇప్పుడు మీరు ఇన్వెస్టిగేట్ చేసే ఉంటారు సీట్ వస్తుందో రాదో అని మీరు దాన్ని మీరు స్టడీ చేసే ఉంటారు, మళ్ళీ నన్ను ఆశీర్వదనం చేయమంటారండి. నేను అలా చేయను అని చెప్పాను. మరి మీరు ఏ ఆశీర్వచనం చేస్తారు? ఏ ర్యాంక్ వచ్చినా దాన్ని స్వీకరించి ముందుకు సాగేటువంటి మనోధైర్యం కలుగు కాక అని మీరు ఆశీర్వచనం చేయమంటే చేస్తా. ఎందుకంటే నేను మీరు వద్దనుకుంటే నేను చేసే ఉపయోగం ఉండదు. అలాంటి ఆశీర్వచనం ఏదైనా చేస్తాను కానీ 2400 ర్యాంక్ వచ్చిన తర్వాత ఇంకా నేనేం ఆశీర్వచనం చేస్తాను? ఆమె 6 మంత్స్ గర్భిణి, దీనికి కొడుకు పుట్టిట్లో మీరు ఆశీర్వాదం హౌకేనా? జనులు చాలా విజ్ఞానంలో పడుకుతూ ఉంటారు. దీని పేరే అవిద్య. అసలు అవిద్య అంటే ఎలా అవుతున్నాము? వాడు దాని నుంచి బయటికి రావడానికి కూడా ఇష్టపడదు. బయటికి లాగితే కూడా వాడు నన్ను దాంట్లో లాగేసే ప్రయత్నం చేస్తాడు తప్ప వాడు మాత్రం అది ముందు దీని పేరే అవిద్య. తస్యాః అవిద్యాయాః అత్యంత స్వాభావికత్వం అహోస్తుతే కామకర్మాధిపతి ఆగంతుకత్వం. ఇప్పుడు ప్రశ్న ఒకటి రాయవచ్చు, ఈ అవిద్య అన్నది మన జీవితంలో ఉన్నది, పెద్ద పెద్ద ఇష్యూ ఇది ఉన్నది అన్నమాట. వాస్తవం ఇది ఉన్నది స్వతహాగా ఉన్నదా స్వాభావికత్వం? స్వతహాగానే ఉన్నదా? స్వతహాగా ఉంటే ఇంకా పోవచ్చు. లేకపోతే కామకర్మాధిపతి ఆగంతుకత్వం. ఇప్పుడు కోరిక ఉందనుకోండి, కాబట్టి కోరిక మీకు స్వతహాగా ఉందా వచ్చింది? వచ్చింది స్వతహాగా లేదు, వచ్చింది. మీరు కనుక ఒక్క పిసరు నిబ్బరంగా ఉంటే పోతుంది. కర్మ మీరు ఎప్పుడు చక్రం లాంటి కర్మ చేస్తూనే ఉన్నారా లేకపోతే అది వచ్చిపోతుందా? వచ్చిపోతుంది. అలాగే కర్మ ఫలమైన సుఖము దుఃఖము ఆది శబ్దం చేత అవి కూడా వచ్చిపోతుంది. అలాగే అవిద్య కూడా కామ కర్మ సుఖ దుఃఖాదులలోనే వచ్చేటువంటిదా ఆగంతుకము అంటే గెస్ట్. ఆగంతుకము అంటే గెస్ట్. ఇది గెస్ట్ లాగా వచ్చేదా ఈ అవిద్య, లేక స్వతహాగా మీది ఎందు ఉంటుందా? ఈ ప్రశ్న మనం తెలుసాల్సి ఉంటుంది. స్వతహా ఎందుకంటే స్వతహాగా ఉంటుందంటే ఉద్యోగం ఇంకా మోక్షము దేవుతుంది. ఎలాగంటే ద్వైత సిద్ధాంతం ఉన్నట్టుకోండి, ద్వైతులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమంటారో తెలిసిన జీవుడు జీవుడే దేవుడు దేవుడే అని అంటారు. కాబట్టి
జీవుడు దేవుడు ఐక్యం అవడం అనేది ఏమీ ఉండదు, ఏమీ ఉండదు. వాళ్ళు యథానద్యస్ చందమాన నది వెళ్ళి సముద్రంలో ఐక్యం అవుతుంది అనే ఉపనిషద్ వాక్యాన్ని వీటి అన్నింటినీ కూడా వాళ్ళు ఎక్కడో పాలిస్తారు, వేస్ట్ బ్యాస్కెట్ లో పాలిస్తే ఏదో తమిళస్ తమిళ మధ్య మీకు నాకు అర్థం కానీ చెప్తారు. దాంట్లో ఏదో చెప్తారు 26వ పాశ్వరంలో తిరుమత్వ మొరై అని ఏదో ఉంది, అక్కడ గోదాదేవి ఇలా అంది అంటారు. ఏం చేయమంటారు ఇప్పుడు, ఏం చేయమంటారు ఆయన, ఏమి మాట్లాడతారు నేను? సంథింగ్ లైక్ దట్ హీ స్టార్ట్స్. దీనికోసం అలాగే అక్కర్లేదు, వీళ్ళు కూడా ద్వైతులు ఎక్కడున్నా అలాగే ఉంటారు. ఎవరైనా దీనికోసం తమిళే అక్కడ తెలుగు కార్తీక పురాణంలో పద్యం చెప్తారు, చెప్పి ఏదో ఏదో శ్లోకం చెప్పినప్పుడు ఏమో సోమశర్మ అలా చేసి అలా చేయడం, నువ్వేమో అత్త బ్రహ్మంతా ప్రభుత్వం. కాబట్టి నువ్వు అర్జును విద్యం వాళ్ళ దృష్టిలో జీవుడు దేవుడు అవ్వడం అనేది లేదు. నేను ఎవరు ఈవెన్ ట్రై పడ్డా, అటువంటిది ట్రై చేస్తే కూడా పాపము అని వాళ్ళు అనుకుంటారు, దేవుడు పనిష్మెంట్ ఇస్తాడని వాళ్ళు అనుకుంటారు. సో ది పాయింట్ ఈజ్ ఇక్కడ మీరు అవిద్య యథార్థముగా స్వరూపమై ఉన్నదని అనుకుంటున్నారా, లేకపోతే కామకర్మాలలోనే పయించి వచ్చిపోయేది అనుకుంటున్నారా? ఏదో ఒక చెట్టు చేయాలి. ఎది చ ఆగంతుకత్వం తతో విమోక్ష అనుకోపరిచితే యథార్థంలో తెలుస్తున్నాండి, అది స్వతహాగా ఉంది అంటే మోక్షం అనేది ఏమీ ఉండదు. అది స్వతహాగా లేదు, వచ్చిపోయేది మాత్రమే. గెస్ట్ ఆగంతుక అంటే గెస్ట్, అది గెస్ట్ లాగా వచ్చింది అన్నప్పుడైతే తప్పనిసరిగా దాని నుండి విముక్తి సంభవము, ఉపపద్యత అంటే సంభవము అవుతున్నది. కాబట్టి ఇప్పుడు ఈ అవిద్య విషయంలో మీరు మనస్సు పెట్టాల్సి ఉంటుంది. ఈ అవిద్య మన జీవితంలో వచ్చిపోతుందా లేక స్వతహాగానే ఉన్నదా? మీకు రహస్యం చెప్తా, అవిద్య స్వతహాగానే ఉన్నట్లయితే మనిషి తన తప్పు తెలుసుకోవడం అనేది కానీ పశ్చాత్తాపడటం అనేది కానీ క్షమార్పణ కోరడం అనేది కానీ ఏమీ ఉండవు, ఏమీ ఉండవు. కానీ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? వీడు తన తప్పు తెలుసుకున్నాడంటే అర్థం ఏంటి? అంతకుముందు వాడిని ఆవేశించిన అవిద్య పక్కకి తొలగిందనే కదా. అవిద్య తప్పు చేసినప్పుడు తెలియదు తప్పని, తప్పు చేయడం అయిపోయిన తర్వాత ఖాళీగా కూర్చుని ఉన్నప్పుడు తను తప్పు చేశానని తెలుసుకుంది. అంటే అర్థం తప్పు చేసిన సమయంలో వీడిని ఆవేశించిన అవిద్య తర్వాత కొంతకాలానికి పక్కకి పోయింది అనే కదా. కాబట్టి తప్పు తెలుసుకుంటున్నాడు అంటే అవిద్య ఆగంతుకము, పశ్చాత్తాపం పడుతున్నాడు అంటే అవిద్య ఆగంతుకము. కాబట్టి అవిద్య అనేది వచ్చిపోయిందే తప్ప, పోయేదే తప్ప స్వతహాగా ఉన్నది కాదు. అందువల్లనే మోక్షం అనేది సంభవమవుతోంది. ఆగంతుకత్వపత్తి. ఇప్పుడు అవిద్య ఆగంతుకము స్వతహాగా లేదు, ఆగంతుకము అనే అని చెప్పడము శాస్త్రం యొక్క అభిప్రాయం. అయితే అవిద్య ఆగంతుకము అని చెప్పటానికి హేతు ఏది? యుక్తి. ఉపపత్తి అంటే యుక్తి, కాబట్టి యుక్తియుక్తంగా చెప్పాలి, యుక్తియుక్తంగా చెప్పాలి. మీరు ఏదో జబర్దస్తిగా చెప్తే యుక్తియుక్తంగా చెప్పాల్సి ఉంటుంది. సపోజ్ మీరు ఆయన మెడలో మాల లేదండి, ఆయన అలా కూర్చుని ఉన్నారు, భక్తులందరూ ఎదురుకుండా కూర్చున్నారు, ఆకాశం నుంచి వచ్చి మెడ మాల ఒకటి ఆయన మెడలో పడింది అని మీరు అలాంటివి చెప్తే అది శాస్త్రం అనిపించుకోవచ్చు. మీరు రేషనల్గా చెప్పాలి, యుక్తియుక్తంగా చెప్పాలి. అవిద్య స్వతహాగా వీడికి ఉన్నది కాదు, గెస్తది అని నిర్ధారణ చేయడానికి మీ వద్ద యుక్తి ఏమి కలదు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, వెయిటీ మ్యాటర్. ఇవన్నీ వెయిటీ మ్యాటర్స్. ఎలా నిద్రిస్తారు చెప్పుకుంటారా? ఉదయం నిద్ర లేచేది మొదలుకొని రాత్రి పడుకునేదాకా ఆ మిచ్చా విషయంలో తల వంకలతో ఉంటారు. డబ్బు ఇల్లు వాటిని రిలేషన్స్
కొడుకు కూతురు భర్త భార్య తండ్రి తల్లి తల్లి అన్న తమ్ముడు వీటిల్లో డబ్బు భోగాలు సుఖాలు దుఃఖాలు వీటిల్లో పూర్తిగా మునిగిపోయి ఉంటాం. మునిగిపోయి నిద్రపోవడానికి ఇంకా కొంచెం టైం ఉంది, ఒక అరగంట ఖాళీగా దొరికినప్పుడు వేదాంతం దగ్గరికి వస్తాం. వేదాంతం దగ్గరికి వస్తే ఇక్కడ మీకు ఇప్పుడు ఏది రుచి ఇది వెయిటీ థింగ్, సంసారం ఇది వెరీ వెయిటీ. ఈ వేదాంతం ఉన్నది ఉంటే ఏదో అక్కడ అలంకారంగా అలంకారంగా పెట్టుకుంటారు, ఏదో అలంకారంగా పెట్టుకుంటారు. ఇదేదండి వర్తలు అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే దిస్ ఇస్ ది వెయిటీ వెయిటీ మెటాలిటీస్. ఇది చాలా విలువైనది, చాలా గంభీరమైన విషయం, జీవితాన్ని శాసించే విషయం. దీన్ని మనం పరిష్కరించుకోవాలి అనేటువంటి ఆ ఉత్సాహము పట్టుదల ఉండాలి. లేకపోతే కాబట్టి అవిద్య ఇప్పుడు ఉన్నవాన్ని అవిద్యను వీడేమో ₹50 ఇవ్వాలి, ₹100 ఇచ్చాడు, మిగతా ₹100 ఇవ్వట్లేదు, మీ అవిద్య నువ్వు పక్కన పెట్టు అన్నారు అనుకోండి. సో ఉచిస్ వెయిటింగ్ ఇప్పుడు భూమి కౌలికిస్తాడు, భూమి కౌలికిస్తే రైతు శిక్షే పొడుగు సరిగ్గా ఇవ్వడు, ఇవ్వాల్సిన దానికి పోషిస్తా పొట పోషిస్తాయి. లేదా పంటల వల్ల పంట ఎప్పుడు పంటల వల్ల పంట రైతు ఉన్న వాళ్ళని మీరు కలిస్తే పంటలు మొక్కలు కాయలేదు, చెట్లు కాయలేదు, ఏది పండలేదు, అంత దెబ్బ అనే చెప్తారు. రైతు ఎప్పుడు అని చెప్తారు, చెట్టు సగం ఇస్తారు, మిగతా సగం బకాయి పెడతారు, మళ్ళీ సగం ఇస్తారు. ఈ లోపల మీరు వెళ్ళి అవిద్య అన్నారనుకోండి, మరి అగ్గి మీద గుగ్గిలో పోతారు. మీ అవిద్య ఒక ఆయన నాతో ఎప్పుడు నీకు వేదాంతం చూడలేనా, సందర్భం ఏం చూసుకోకర్లేదు, ఎప్పుడు ఇంకా దానికి సమయం సందర్భం లేదు, నీ వేదాంతం నువ్వు పక్కలేడు అని హుంకరించినాడు. ఓహో అంటే సంసారం అంత గట్టిగా ఏమిటి విషయం ఏమిటి, ఈ వేదాంతాన్ని అంతా గట్టిగా త్రోసిపుచ్చడానికి కారణం ఏమిటి అంటే రైతు బకాయి పెట్టాడు, శిస్సు సరిగ్గా దట్ ఈస్ వెయిటీ మ్యాటర్. నోటపాటికి ₹250 ఉన్న రూపాయలు ఇస్ అ వెరీ వెయిటీ థింగ్ ఇట్ ఈస్. ఈ అవిద్య అన్నది అవిద్య కంగారే ఉంది. మీ పనులన్నీ అయిపోయి ఇంకా మీకు ఏ పని లేదు, ఖాళీగా ఉంది, ఇంకా ఫోన్ చేసుకోవడం కూడా ఉన్నప్పుడు ఈ అవిద్య గురించి మీరు ఏమైనా మాట్లాడినా మేము వింటా ఉన్నట్టుగా ఇంకా సమాజం అలా ఉంటుంది. బట్ నేను మనం చేసేది ఏంటంటే డోంట్ లుక్ ఎట్ అవిద్య ఇన్ సచ్ ఎ లూజ్ వే, ఇట్ ఇస్ మోస్ట్ వెయిటింగ్ మ్యాటర్. ఈ అవిద్య అన్నది నాలో ఉన్నది, ఓకే, ఎందుకు ఉన్నది, నీకు సంసార ధర్మాలు అనుభవానికి వస్తున్నాయా లేదా, వస్తున్నాయి, కాబట్టి అవిద్య ఉన్నది. ఇది వాస్తవంగా స్వతహాగా ఉన్నదయా లేకపోతే ఆగంతుకమా, ఆగంతుకము ఎందుకని శాస్త్రం మోక్షం గురించి చెప్తోంది కనుక. ఒకవేళ స్వతహాగా ఉన్నదైతే మోక్షం అనేది ఏమీ ఉండదు, కాబట్టి అవిద్య ఆగంతుకము. మరి అవిద్య ఆగంతుకం అనే విషయాన్ని మీరు మాకు నిరూపించగలరా, ఎందుకంటే నిరూపించినట్లయితే ఒక అడుగు ముందుకు వేసినట్టు అవుతుంది, డయాగ్నాస్టిక్ అయిపోతుంది, రోగానికి నిదానం చేసినట్టు అయిపోతుంది. పఠిస్తే రేషనల్ యుక్తి ఏమి, కథం వాన ఆత్మధర్మ అవిద్య. ఇంకో ప్రశ్న ఉన్నది, చావు పుట్టుకలు ఆత్మధర్మము కాదు, సుఖ దుఃఖములు ఆత్మధర్మము కాదు, పుణ్యపాపములు ఆత్మధర్మములు కాదు, అవిద్య చేతనే అవి ఆత్మధర్మములుగా భాషించినవి. ఈ అవిద్య వల్ల అలా అనిపించింది తప్ప అది మాత్రం ఆత్మధర్మములు కాదు ఒప్పుకున్నాం. కానీ అవిద్య ఆత్మధర్మమా కదా, ఒకవేళ అవిద్య ఆత్మధర్మం అయిందనుకోండి, అవిద్య ఉన్నంతకాలము సుఖ దుఃఖాలు జన్మ మరణములు పుణ్యపాపములు ఆత్మధర్మములు కాకుండా ఆత్మధర్మములు అనే భాషిస్తాయి. ఎందుకంటే అవిద్య ఆత్మధర్మమై ఉన్నది తప్ప అది అవిద్య చేతనే పరోపాధి నిమిత్తంగా ఉన్నది. ఆత్మయందు అవిద్య చేతనే ఆరోపించబడుతున్నాయి అంతా బాగానే ఉంది. అవిద్య ఆత్మధర్మం అయితే
వాటి నుంచి విముక్తి అనేది సదనయకూడదు. కాబట్టి అవిద్య ఆత్మధర్మం కావడానికి వీలు లేదు. మోక్షం కావాలంటే అవిద్య ఆత్మధర్మం కాదని నువ్వు ఎలా చెప్తావు? ఎవరి అవిద్య? కస్య అవిద్య? మమ అవిద్య. మరి ఇంకే మరి ఆత్మధర్మం అయినట్టే ఉంది. ఈ విషయాన్ని సెటిల్ చేయాలి. ఆత్మధర్మం కాదు. ఎలా కాదు చెప్పు నువ్వు. ఇది సర్వానర్థ బీజభూతాయాః అవిద్యాయాః సతత్వావధారణార్థం ఆకండికా ఆరభ్యతే ఇది అని అనే కారణం చేత అవిద్య యొక్క స్వరూపమును నిర్ధారించుట కొరకు సతత్వము అనేది చక్కటి పదం, శాస్త్రీయమైన పదం, టెక్నికల్ వర్డ్. దాని అర్థం స్వరూపం. ఈ అవిద్య యొక్క ఆనుపానులు ఏంటి, అది ఎలా ఉంటుంది, ఎందుకుంది, ఎలా పోతుంది, దాని గురించి అంతా మనకి తెలియాలి. ఎందుకు తెలియాలంటే తెలుసిన మీ జీవితంలో మీకు కలిగే హాని అంతా కూడా అజ్ఞానం వల్లనే కలుగుతుంది. ఇప్పుడు మీకు చావు పుట్టుకున్న సమస్య ఉందా ఉంటే అవిద్య వల్లనే ఉండదు. ఈ సుఖ దుఃఖముల సమస్య ఉందా అంటే అవిద్య వల్లనే ఉంటుంది. ఇప్పుడు కాదండి అవిద్య అంటే అడగండి, మాకు రావాల్సిన డబ్బు రాక మేము దుఃఖపడుతున్నాం, మరి అలాగే ఉంటుంది. మీకు రావాల్సిన డబ్బు రాక మీరు దుఃఖపడుతున్నామని మీరు అనుకోవడం మీరే అవిద్య. అలా అనుకోవడమే అవిద్య అంటే. కాబట్టి మీకు ఈ పుణ్యపాపముల జంఛాతంలో పడి ఉన్నారా? కొంతమంది ఎలా ఉంటారంటే పంచాంగం ఒంటికి ఉన్నారు, కట్టేస్తూ మెడకి కట్టేస్తూ ఉంటారు. వాడు దూషింపడి ఉంటాడు, ఆ పంచాంగంలో దూషింపడి ఉంటాడు. వాడు ముందుకు అడుగు వేయాలంటే వజ్రం దుర్ముహూర్తం, కూర్చోవాలంటే వజ్రం దుర్ముహూర్తం, అలా ఉంటాడు. తర్వాత దేశం, దేశం మీకు తెలుసా? ఒక తెలుగు పండితులు ఒక ఆయన ఉన్నారు. ఆయన వేద శాస్త్రం బాగా చదువుకున్న చాలస్థం మనిషి, అంటే ఆర్థడాక్స్ భాషాపురాణం రాసే తెలుగు పండితులు ఉద్యోగం వేశారు. ఉద్యోగం కావాలి, ఎందుకంటే ఉద్యోగం ప్రతి నెల జీతం వస్తుంది. ఆయనకి ఏ జాబ్ ఎక్కడ వేశారంటే సోంపేటలో తెలుగు పండితులుగా వేశారు. సోంపేట అంటే ఎక్కడ శ్రీకాకుళం దాకా. ఈయన ఎవరో ఇంకో శాస్త్ర ధర్మసింధు ధర్మశాస్త్రం చెప్పేవాడు ఎవరో ఉంటారు. వాళ్ళు ఏమనుకుతారంటే ప్రాణం పోయినా ఒప్పుకోవచ్చు కానీ కళింగ దేశంలో బతకకూడదు అని ఒక వాక్యం కదా. అది ఈయన బుద్ధికి పట్టింది, నేను ఎరుగుతున్నాను, అది ఈయనకు పట్టింది. కళింగ దేశంలో బతకకూడదు అని పట్టింది. అది అలా కళింగ దేశం భారతదేశంలోనే కదా, భారతదేశంలో ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో పట్టుకొచ్చారు. బహుశా కళింగ యుద్ధం నుంచి వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో కళింగ దేశంలో బతకడం పాపము అని వచ్చింది. ఈ మాట ఒడిస్తా వాళ్ళు విన్నారంటే ధర్నా చేస్తారు. అప్పుడు ఆయన ఏం చేశారో తెలిసిన సోంపేట వెళ్ళి రిపోర్ట్ చేసి సంతకం పెట్టి వెంటనే లాస్ ఆఫ్ పే లీవ్ పెట్టి మళ్ళీ వెనక్కి వచ్చేసి ఈ ట్రాన్స్ఫరార్లు ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయిందో అక్కడికి పోయి వాళ్ళకి లంచాలు పెట్టి అక్కడే మకాన్ పెట్టి లంచాలు ఇచ్చి ట్రాన్స్ఫర్ చేయించుకుని ఆయన ఉద్యోగం చేశారు. చూడండి ఆ విద్య మనిషి జీవితాన్ని ఎంత భయంకరంగా శాసిస్తూ ఉంటుందో చూడండి, ఎంత ఘోరంగా శాసిస్తుందో చూడండి అవిద్య. కాబట్టి ఎన్ని దృష్టాంతాలు చెప్పినా సరిపడదు. ఈ అవిద్య యొక్క స్వరూపాన్ని మనం నిర్ధారించాల్సిందే. ఎందుకో తెలుస్తుందండి, మీ జీవితంలో ఉండే దుఃఖానికి బెంగకి బంధము అంటే ఫ్రీడమ్ లేకుండా బతుకుతారు. ఫ్రీడమ్ అనేది లేకుండా పీపుల్ లివ్ లైక్ స్లేవ్స్ టు ద సర్కమ్స్టాన్సెస్, టు దేర్ డిజైర్స్, టు దేర్ ఫియర్స్, టు మనీ, టు వెల్త్, టు భోగాస్, వీటన్నిటికీ కూడా బానిసమై బతుకుతూ ఉంటారు. బానిసలుగా బతుకుతారు. ఎందుకంటే ధనవంతుడంటే ఎవరో నేను చెప్తాను, మీరు ఆలోచించండి. దయచేసి నా మాటని వెంటనే వస్తాను కానీ నువ్వు కానీ అనొద్దు, మీరు ఆలోచించండి. ధనవంతుడనగా ఎవరో తెలుసిన ధనమునకు బానిస అయిన వాడు
వాడు ఘనం ఎలా ఉంటుంది యొక్క నిర్వచనం. ఎందుకు చూసినా వాడి నిద్ర లేచిన మొదలకు పడుకునే వరకు 24/7 బతుకున్నంత కాలము ఆఖరికి వాడు ప్రాణం వెళ్ళబెట్టే వరకు కూడా ఆ ధనాన్ని ఉన్నది రక్షించుకోవడం, లేనిది సంపాదించడం, తన కొడుకులకి కోడళ్ళకి మనవాళ్ళకి అందజేయడం ఇదే బంధంలో ఉంటాడు, అదే ఉంటాడు. అలాగే ధనాన్ని గురించే అలా ఆలోచిస్తూ నోరు వెళ్ళబెడతాడు. ఎంత బంధమో చూడండి. కాబట్టి అవిద్య అన్నది సర్వ అనర్థ బీజభూతాయ, సకలములైన అనర్థములకు విత్తనము అవిద్య. ఈ అవిద్య యొక్క స్వరూప స్వభావాలను మనం తెలుసుకోవాలి, అందుకొంటే ఈ మంత్రము ఆరంభించబడుతున్నది అని. చాలా మంది ఆలోచిస్తారంటే ఆత్మ గురించి చెప్పండి అంటారు, నా దగ్గరికి వస్తారు, మీరు ఏదైనా ఆత్మ గురించి చెప్పండి మేము వింటాము, నేను దాన్ని సాయంకాలం నెలం పాయింట్ కదా అంటాను. అలాగే ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కదా చెప్పండి, ఇప్పుడు నేను ఖాళీగా లేను, ఖాళీగా ఉన్నానని మీరు అనుకుంటున్నారు, ఎందుకంటే మీరు రాగానే నేను రండి కూర్చోండి అన్నాను కాబట్టి నేను ఖాళీగా ఉన్నానని అనుకుంటున్నాను. ఖాళీగా లేదు, ఏకాంతంలో ఉన్నవాడు ఖాళీగా ఉన్నట్టు లెక్క కాదు. రాంగ్ నోషన్. తర్వాత ఏదో పుస్తకాలు చూసుకుంటూ ధ్యానం చేయొచ్చు, లేకపోతే ఏదైనా మెయిల్కి రిప్లై ఇవ్వచ్చు, టెలిఫోన్ రిప్లై ఇవ్వచ్చు, ఏవో ఉంటాయి కొన్ని, అలా ఖాళీగా ఉంటారా? సో కాబట్టి సో ది పాయింట్ ఈజ్ అవిద్యను మీరు ఆత్మ గురించి చెప్పండి. ఏం చెప్పారు ఆత్మ గురించి? ఆత్మ గురించి చెప్పేది ఏమీ లేదు. పైగా మీరు ఆత్మ గురించి చెప్తూ ఉండండి, చెవిలో పడితే కొంత పుణ్యం వస్తుంది. నేను ఈవేళ చెప్పాను చూడండి, ఒత్తులు చేసుకుంటాను, బియ్యం వేసుకుంటాను, ఆత్మ విద్య అలా వర్కౌట్ కాదండి. చెప్తున్నాను పురాణం ఉంది, ఈ రకంగా తయారైంది సమాజం అన్నిటికీ. కొంతమంది పురాణానికి ఇష్టపడతారు, కొంతమంది ఉన్నారు ఏదో సంస్కారం, ఏదో పుణ్య సంస్కారం ఉంది, ఎలాంటి పనిచేసి చెప్పండి స్వామిజీ మేము వెళ్తాం. ఎప్పుడు చెప్పమంటారు? ఏదో పిల్లలు ఉందని పంపించేసి పర్ఫార్మెంట్ ఖాళీ అవుతుంది అప్పుడు వస్తాం, మీరు సో గంట సేపు చెప్పండి పనిచేసి. అంటే మీకు అర్థం అర్థమైనంత అర్థం అవుతుంది మీరు చెప్తాం అని చక్కగా బియ్యం వేడుకుంటూ పనిచేసి వేదాంతం అంటే లోపు. సో ఇలాంటి వేషాలు అక్కడ పనిపిస్తాయి. ఆత్మ గురించి చెప్పేది ఏమీ ఉండదు, మీరు అవిద్య గురించి తెలుసుకోవడమే ఉంటుంది. మీరు అవిద్యను తెలుసుకుంటే పోతుంది. ఈ అవిద్య అనేది దీని రహస్యం ఏంటంటే, అది ఎప్పుడైతే మీరు అవిద్య అని తెలిసిందో అప్పుడు వెంటనే అది పోతుంది. ఎందుకంటే పాము తాడు చూసి పాము అనుకుని భయపడుతూ ఉంటాయి, ఈ భయం అవిద్య వల్ల వచ్చింది, అది పాము కాదు అని తెలియగానే పోతుంది. కాబట్టి ఈ అవిద్య యొక్క స్వరూపాన్ని ఇప్పుడు మనం సెటిల్ చేయాలి. సో అథ ఎత్రైనం ధ్రంతి వా అనేది ఇది స్వప్నం. స్వప్నం స్వప్నం గురించి చెప్తున్నారు. స్వప్నం గురించి ఏమి చెప్పడం అంటే అవిద్యను నిరూపించడం కోసం స్వప్నం గురించి చెప్తున్నారు. తర్వాత సుశుక్తిలోకి వస్తాం, ఇది ఆత్మ విచారం కదా. సో ఈ స్వప్నంలో వీడిని ఎవరో కొడుతున్నట్లుగా వీడికి అనిపించింది, ఎవరో మీద పడి రక్కి కోరుతున్నారు అనిపించింది, లేకపోతే ఎవళ్ళు తాడుతో కట్టేసి తమ వెంట పట్టుకుపోతున్నారు, బంధించి పట్టుకుపోతున్నారు. జనంతీవ అంటే ఎవరో తమ వశం చేసుకుని వీళ్ళని ఈడ్చుకుపోతున్నారు అనిపించింది, లేకపోతే హస్తి విచ్ఛాయతి ఇవ ఏనుగు తరుముకొచ్చినట్టుగా వీడికి అనిపించింది. అంతా ఇవ. ఇవ అంటే స్వప్నం అన్నమాట. స్వప్నం అయితేనే మరి ఇవాళ ఉంటుంది కదా. ఏనుగు తరుముకు వచ్చింది, అందులో ఏనుగు బాగా వేగంగా పరిగెడుతుంది అడవిలో. ఏనుగు తన దారిని తాను పోతూ ఉంటుంది. మీరు ఏనుగుల గుంపు అక్కడ ఉంటే దాని దగ్గరికి వెళ్ళకూడదు, దూరంగా ఉండాలి. ఎందుకంటే ఒక ఏనుగు కనుక తల తిక్క వచ్చిందనుకోండి, అది మీద పడి పరిగెట్టుకు వస్తుంది. అది పరిగెత్తే మనం పరిగెత్తలేం దాంతో. ఏనుగు ఎలుగు బంతి అవి పరిగెత్తడం ప్రారంభిస్తే వాటిలో సమానంగా మీరు పరిగెత్తలేరు. పరిగెత్తి వాటి నుంచి తప్పించుకోవడం అనేది సంభవమే కాదు.
అంటే ఇదంతా వీడు విన్నాడు, కలగడుతున్నాడు. ఏమన్నా ఏనుగు దర్మకు వచ్చినట్టుగా కలగడుతున్నాడు. గత్తమివ పతతి, చూడండి, గత్తమివ పతతి అంటే గత్తం పతతి ఇవ, గోతిలో పడ్డట్టుగా కావచ్చు. ఏది ఇవన్నీ ఇలా ఉంటాయి కలలు అంటే, ఎదేవ జాగ్రద్భయం పశ్యతి తదేవ అత్ర మన్యతే. జాగ్రత్త అవస్థలో ఏ ఏ భయాలను వీళ్ళు అనుభవిస్తాడో చూస్తాడో వాటన్నిటినీ ఈ స్వప్నమునందు వీళ్ళు భావన చేస్తూ ఉంటాడు. కాబట్టి జాగ్రత్తలో అంటే ఏనుగు ఉంది, భయం వేసింది, గోతిలో పడ్డాడు, కాలు నెట్టు పుట్టింది, ఇవన్నీ జాగ్రత్త అవస్థలో ఉన్నాయి. స్వప్నంలో ఏమీ లేవు కదా. మరి లేకపోతే వీళ్ళు దుఃఖపడడానికి హేతు ఏమున్నది? అవిద్యయా. లేవు సరే, కానీ లేవని వీడికి తెలియదుగా. వీడు ఉందనుకుంటాడు, మరి అవిద్య అంటే